బ్యాక్ టు న్యూస్. అంతరిక్షంలోకి అడుగు పెట్టేందుకు ఆంధ్రుడు సిద్ధమయ్యాడు. విజయవాడకు చెందిన తోటకూర గోపిచంద్ అనే పైలట్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలవబోతున్నారు. జెఫ్ బెజోస్ కు చెందిన NS-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బ్లూ ఆరిజిన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో మన విజయవాడకు చెందిన గోపిచంద్, తోటకూర కూడా ఉన్నారు. ఈ సంస్థ చేపట్టిన న్యూ పెషర్డ్ ప్రాజెక్టులో టూరిస్టుగా గోపిచంద్ వెళ్లనున్నారు. గోపిచంద్, తోటకూర మన తెలుగు వ్యక్తి కావడం గర్వకారణం. విజయవాడలో జన్మించిన గోపిచంద్, తోటకూర అమెరికా ఏరోనాటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తరువాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్ గా పనిచేశారు. బుష్ పెన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీ ప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్ గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్ కు గోపిచంద్ సహ వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నారు. ఇంతకు ముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్ష యానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. మన తెలుగు వాడైన గోపిచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన దగ్గర భారత్ పాస్పోర్టే ఉంది. అందుకే అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న తొలి భారతీయ వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలవనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వెస్ట్ టెక్సాస్ లోని లాంచ్ సైట్ 1 నుండి ఈ మిషన్ లిఫ్టప్ చేయడానికి 40 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది. అమెజాన్ వ్యవస్థాపకుడు బిలియనీర్ జెఫ్ బెజోస్ కి చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా 3 పర్యటకులు రోదస్ యాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే NS-25 మిషన్ కు గోపిచంద్ సహా మొత్తం 6 ఎంపిక చేశారు. The mock-up is a full-scale...